అందరికీ నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. బిఎస్ఎన్ఎల్ 4G సేవలపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తా, నెట్వర్క్ అభివృద్ధికి కృషి చేస్తామన్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్. సంపూర్ణ విశ్వాసంతో 10వ తరగతి పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. కాలం విలువను తెలుసుకోవడం విజయానికి మేలైన మార్గమన్న కలెక్టర్ సూర్య కుమారి. ఇస్లాం ధర్మాలను పాటించడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య ఉద్దేశం. రంజాన్ పండుగపై వాజీ ప్రత్యేక కథనం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. రాహుల్ గాంధీ పైన వచ్చిన కోర్టు తీర్పును కొన్ని రాజకీయ పార్టీలు వక్రీకరించడం విడ్డూరంగా ఉందని రాజ్యసభ సభ్యులు బీజేపీ దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ చీఫ్ విప్ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలో లాసెన్స్ బే కాలనీలో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రిపై కాంగ్రెస్ నాయకులు నోటి దురుసు అహంకారంతో గత 15 ఏళ్లుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని, ఒక బీజీ వర్గాన్ని దొంగలుగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. కోర్టు చెప్పినా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకపోవడం, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోపోవడం వలనే కోర్టు జైలు శిక్ష వేసిందని స్పష్టం చేశారు. భోజ్పురి హీరో, ఢిల్లీ ఉత్తర తూర్పు ఎంపీ మనోజ్ తివారి మాట్లాడుతూ, తాను గతంలో బీజేపీ ఢిల్లీ అధ్యక్షునిగా పనిచేశానని చెప్పారు. విశాఖను మినీ ఇండియాగా అభివర్ణించారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్రాజు, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్ వర్మ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో 10వ తరగతి పరీక్షలకు సిద్ధం కావాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు రాయడంపై మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, కాలం విలువను తెలుసుకోవడం విజయానికి మేలైన మార్గమని పేర్కొన్నారు. దీనిని గుర్తించగలిగితే సగం విజయాన్ని సాధించినట్టేనని అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా ఏకాగ్రతను అలవరుచుకోవాలని సూచించారు. మేయర్ వెంపడపు విజయలక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థులు ప్రశాంతతను అలవరుచుకోవాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకునే వయసులో కష్టపడితే జీవితంలో సుఖపడతారని అన్నారు. ఈ 10వ తరగతి పరీక్షల్లో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి 25,000, రెండో విద్యార్థికి 15,000, మూడో విద్యార్థికి 10,000 నగదు బహుమానాన్ని ఇస్తానని ప్రకటించారు. ఈ సదస్సులో జిల్లా విద్యాశాఖాధికారి బి లింగేశ్వర్ రెడ్డి, ఉప విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు, డైట్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం తిరుపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. చదువు ఉంటేనే వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు వస్తుంది. ఉన్నత స్థాయికి వెళ్తే ఆ కిందనున్న కుటుంబాలు కూడా ఉన్నత స్థాయికి వెళ్తాయని ఆలోచించుంటే ఇవన్నీ కూడా చేస్తున్నారన్న విషయాన్ని మీ అందరికీ చెబుతూ, ఎయిత్ క్లాస్ పిల్లలకు కూడా ట్యాబ్లు ఇచ్చి మీరు ఇంటర్మీడియట్ నుంచి బైపీసీకి వెళ్తారో, ఎంపీసీకి వెళ్తారో, సిఈసీకి వెళ్తారో, మీకు ఉపయోగపడే విధంగా, మీకు పరిజ్ఞానం పెరిగే విధంగా ఇవన్నీ చేస్తున్నామని చెప్పటం నాకంతా అనిపిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ వారం రోజుల పాటు సంక్షేమం ఉంటే సంక్షేమం మాత్రం తగ్గించండి, టీవీ సరదాలు ఉన్న టీవీ సరదాలు తగ్గించుకోండి, వారిగా పడుకొని తెల్లవారుదాన్ని లేచి చదివింది మీకు పూర్తిగా ఎగ్జామినేషన్ రాయడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెష్ మైండ్తో ఈ 1 వీక్ లో ఎగ్జామినేషన్ సిద్ధాన్ని ఇది ఎగ్జామ్స్ లో కూడా
ఉపయోగాలు చెల్లించే సంబంధించిన చదువులు అడిగింది. అంటే ఏదైనా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయితే మైండ్లో అదే ఉంటుంది ఎగ్జామినేషన్ రావడం. ఇటువంటి అన్ని చేసి ఫ్రెష్ మైండ్తో వెళ్ళి పరీక్షలు బాగా రాసి అందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉత్తీర్ణులు కావాలని కూడా కోరుకుంటూ ఒకటే కాదండి, జీవితంలో ఎప్పుడు కూడా ఆత్మహత్య అనేది మాత్రం కలగట్టదు, దానికి అర్థం కట్టడం లేదు. ఒకవేళ వెళ్ళిన బట్టి పంచదంటే దాని ఇస్తే చెడ్డ పడేదేనా, ఆ కళ్ళు ఒకటే మార్చుకుంటారు, కళ్ళు ముందు కనిపడుతుంది అంతేనా? ఇది కూడా అంతే, ఏదైనా చిన్న కాలం పొరపాటు జరిగినా సరి చేసుకొని ముందుకెళ్ళాలి, సరి చేయదు కానీ ఏదో అంటే అని కానీ బెదిరిపోయి జీవితాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఆడపిల్లలు మరణించేదా పెళ్ళి అంటే చాలు, ముందు ముందు పెట్టినట్టు దయచేసి నీ కాళ్ళ మీద నీళ్ళు నిలబడే దాకా పెళ్ళి మాట్లాడుతుంది. ప్రామిస్, మిమ్మల్ని మీరు పోషించుకోవడంతో పాటు కుటుంబ భారాన్ని కొన్ని ఆయన సమర్థత మీకు వచ్చే వరకు వశం లేదు. అక్కడ ప్రామిస్ కూడా వేరే కలగకూడదు, ఇంక వేరే ఏముండాలి. దయచేసి మీ కళ్యాణం ఏమైతే ఉన్నాయో వాటిని సత్పయించుకోండి. లాస్ట్ ముగించే ముందు ఒక చిన్న సీక్రెట్ పెట్టేస్తాం, సక్సెస్ అవ్వడానికి సీక్రెట్ కూడా ఉండగా ఉంటుంది, అది ప్రాజ్ఞాజీతంగా చెప్పేసారు. ఎవరైతే మీరు మంచి తోటి మనస్ఫూర్తిగా దేవుడికి రికమెండేషన్ చేయగలరో వాళ్ళ కాలం దాటి వెళ్ళండి, ఎగ్జామ్లో సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఎవరు అమ్మా నాన్న? విజయనగరం జిల్లాలో బీఎస్ఎన్ అభివృద్ధికి నెట్వర్క్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు టెలికాం సలహా కమిటీ చైర్మన్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈరోజు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ను 4G అప్గ్రేడ్ చేసినప్పటికీ దానికి కావలసిన ఎక్విప్మెంట్ విజయనగరం జిల్లాకు చేరుకోలేదని ఆ విషయాన్ని తాను గమనించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జె శ్రీనివాసరావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ మర్రి నాయుడు, డివివి నగేష్, దాని నాయుడు, యూనియన్ నాయకులు అలుగు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం శ్రీకాకుళం సంబంధించింది ఏదైతే ఉందో దానికి సంబంధించి టీఎస్సి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి జిఎం గారు శ్రీనివాసరావు గారు, ఏజిఎం గారు, తర్వాత డీజీఎం గారు అందరూ కూడా ఈరోజు దీనికి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన ఏడీజీలు అందరూ కూడా, ఏడీఎంలు కూడా అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళతో పాటు ఈ బీఎస్ఎన్ఎల్ డెవలప్మెంట్కి, ఈ బీఎస్ఎన్ఎల్ నెట్వర్కింగ్ డెవలప్మెంట్కి ఏదైతే గవర్నమెంట్ 4G కూడా బీఎస్ఎన్ఎల్ నుంచి మొట్టమొదటిగా మనం బీఎస్ఎన్ఎల్ఏ 4G కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే 5G కూడా ప్రైవేట్ దీంతో ఒక టైఅప్ అయ్యి దాన్ని కూడా 5G కూడా రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది కనుక దానికి, అలాగే కొత్తగా బోర్డు మెంబర్లు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా పరిచయ కార్యక్రమం కూడా బోర్డు మెంబర్లకు సంబంధించినంత వరకు పరిచయ కార్యక్రమం చేసుకున్నాం. దీన్ని అప్డేట్ చేసే కార్యక్రమంలో దీన్ని ఇంకా జిల్లాలోని బీఎస్ఎన్ఎల్ నెట్వర్కింగ్ ఫ్రీక్వెన్సీ, అలాగే నెట్వర్కింగ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ అన్నీ కూడా పెంచుకునే దిశగాను ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా అయితే బాగుంటుంది అనే దాని మీద డిస్కషన్ ఆఫీసర్ స్టాఫ్తో జరుగుతుంది. తప్పకుండా ఈ బీఎస్ఎన్ఎల్ ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా స్టాఫ్తో అందరితో కలిసి, అధికారులు అందరితో కలిసి మేము ప్రయత్నం చేస్తాం. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో పోలవరాన్ని భ్రష్టు పట్టించి రివర్స్ పాలనలో ప్రాజెక్ట్స్ నిర్వీర్యం అయ్యాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో నీటి ప్రాజెక్టులు ఆగిపోయాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు హయాంలో 70% పూర్తయిందని, సాధ్యం కాని హామీలు ఇచ్చి వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. పోలవరం పూర్తి చేయలేక ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. జలశక్తి శాఖ చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కపట నాటకాలు ఆడుతున్నారని అన్నారు. పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారని అన్నారు. పోలవరం డ్యాం ఎత్తు 150 అడుగుల నుంచి 135 అడుగులకు కుదించి ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని, ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఎత్తు తగ్గించడం వలన ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుందని అన్నారు. స్వార్థపూరితమైన ఆలోచనతో
హైట్ తగ్గించడం ఎత్తు తగ్గించడం అనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ 45 అంటే 150 అడుగుల నుంచి 135 అడుగులు తగ్గించడం వల్ల సుమారు 72 టీఎంసీలు లైవ్ స్టోరేజ్ ని తగ్గించేస్తున్నాం. మీ రాష్ట్ర ప్రభుత్వం మరి 41.15 కుందించమన్నది 41.15 కుందిస్తున్నా అని చెప్పి ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి కూడా ఈ దిక్కుమాలి ముఖ్యమంత్రి కూడా హౌస్ లో అంటాడు నేను 41.15 నేను పూర్తి ఆపేస్తున్నాను. మీరు 150 గ్రామాలు మేము ముందు గ్రామాలు ఉన్నాయి తీసుకుని వెళ్తామని చెప్పి కప్పటి నాటకాలు ఆడుతున్నారు. ఇదే మాట మనం చెప్పలేదు, కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు. తెలంగాణ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ కేసీ ముఖ్యమంత్రి నేను మాట్లాడాను. అక్కడ 45 మీరు మెయింటైన్ చేయట్లేదు, 41 మెయింటైన్ చేయడం మాదిచ్చాడు. తద్వారా మన తెలంగాణలో గ్రామాలన్నీ సేపు ఉండిపోతాయని చెప్పి కేసీఆర్ చెప్పారు. అంటే కేసీఆర్ భయపడిపోయారు. ఈయన భూములు కొట్టలో పొట్టలు ఉన్నా గనక కేసీఆర్ బహుమతిగా ఎలక్షన్ లో సాయం చేశారు గనక ఆయన చేతపై చేయడం కోసం తెలంగాణ సంతృప్తి పత్రం కోసం ఆంధ్ర వాళ్ళ తరగ పీకరకొస్తున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విజయనగరం పార్వతీపురం జిల్లాల ఎస్సీ కులాల రైతులకు యువకులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ జలధార పథకం యూత్ ఎంటర్ప్రెన్యూర్ పథకాల క్రింద ఆర్థిక సహాయం అందిస్తామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం సుధారాణి తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆమె విజయనగరంలోని తన కార్యాలయంలో వాచి న్యూస్ తో మాట్లాడారు. ఈ పథకాల క్రింద 3 లక్షల రూపాయల ఆదాయంలోపు ఉన్నవారు కులం, ఆదాయం, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పట్టదారు పుస్తకం తదితర ధ్రువపత్రాలతో ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కు ఎన్ఎస్ఎఫ్టిసి కింద సుమారు 5.38 కోట్లు, ఎన్ఎస్కేఎఫ్టిసి కింద 64 లక్షల రూపాయలు బకాయిలు వసూలు కావాల్సి ఉందని అన్నారు. బకాయిలు వసూళ్లకు 6 బృందాలను నియమించి వసూలు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ షెడ్యూల్డ్ క్లాస్ వారి కోసం 2 పథకాలని ఇంట్రడ్యూస్ చేశారు. ఒకటి అమృత్ జలాధార యోజన. ఈ పథకం కింద ఏంటంటే ఎస్సీస్ ఎవరికైనా మినిమం ల్యాండ్ 2.5 ఏకర్స్ ఉన్న వాళ్ళకి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఎవరన్నా ఈ పథకం కింద అప్లై చేసుకుంటే వాళ్ళు అయ్యే కాస్ట్ ఆ ప్రాజెక్ట్ కాస్ట్లో 50% ఆఫ్ సబ్సిడీ ఇస్తారు. అదే కాకుండా అది కానీ లేకపోతే వాళ్ళ అమౌంట్ ఖర్చు పెట్టిన దాంట్లో 50,000. ఈ రెండు కింద రెండాట్లో ఏది తక్కువ అయితే దానికి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే యంగ్ ఎంటర్ప్రీనర్ స్కీమ్ అని ఒకటి వచ్చింది. దీంట్లో ఏంటంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్ కులంలో ఉన్న వాళ్ళకి ట్రాక్టర్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ కానీ దేనికైనా అవసరమైతే వాళ్ళు ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే దాంట్లో 50% సబ్సిడీ లేదంటే 60,000. ఈ రెండాట్లో ఏది తక్కువ అయితే అది మంజూరు చేస్తారు. సో దీనికి ఆఖరి తేదీ 27 మార్చి 2023 అన్నమాట. ఈ లోపల మీరు దరఖాస్తులు ఏమన్నా ఉంటే మా ఆఫీస్కి సబ్మిట్ చేస్తే ఇది లోన్ ప్రాసెసింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఎఫ్డీసీ స్కీమ్ కింద 5.38 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎన్ఎస్కేఎఫ్డిసి కింద 64 లక్షల బకాయిలు ఉన్నాయి. మేము బెనిఫిషరీస్ ఒకరికే రిక్వెస్ట్ చేస్తుంది, ఒకటి అంటే ఈ బకాయిలన్నీ మీరు చెల్లిస్తే మరల మీరు లోన్ తీసుకునే ఇది వస్తుంది, మీకు ఎలిజిబిలిటీ. మహిళా సంఘాల సభ్యులకు 3వ విడత వైఎస్ఆర్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని 36,463 స్వయం సహాయక సంఘాల్లోని 3,92,613 మంది మహిళలకు 251.30 కోట్ల మొత్తాన్ని 3వ విడత వైఎస్ఆర్ ఆసరా సహాయంగా అందజేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక మహిళలకు 213.32 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు 37.98 కోట్లు 3వ విడత సహాయంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. కేవలమే 45 నెలల కాలంలోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయి అన్నది
ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ ఆశరాగా మూడో విడత నిధులు, మూడో విడతకు సంబంధించిన నిధులు ఇక్కడ నుంచి ప్రారంభమవుతా ఉంది. పది రోజుల పాటు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రతి మండలంలోనూ ఉత్సవాల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక ఉత్సవ వాతావరణంలో దాదాపుగా 78 లక్షల మందికి మంచి జరిగే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు జరుపుకునే ప్రధాన పండుగల్లో రంజాన్ ఒకటి. ఏడాది కాలంగా ఎదురు చూసే రంజాన్ ఉపవాస దీక్షల కాలం వచ్చేసింది. చాంద్రమానం అనుసరించే ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 9వ నెలలో రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రంజాన్ పండుగతో ముడిపడి ఉండే ఇంకో అంశం జకాత్. దాతృత్వ ధనాన్ని పెంపొందించడమే జకాత్ ప్రధాన ఉద్దేశం. తమ ఏడాది సంపాదనలో 2.5% లెక్క కట్టి పేద ముస్లింలకు పంచాలని ఖురాన్ చెబుతోంది. జకాత్ చెల్లించడం అనేది ముస్లింల అందరిపైన ఉన్న బాధ్యత. పేదవారు కూడా అందరితో పాటు సంతోషంగా పండుగ జరుపుకునేందుకు ఈ దానాలు ఉపయోగపడతాయి. ఇఫ్తార్కి, శరీర చలువు కోసం గంజి, శక్తికి స్వీట్లు, పళ్ళు, ఫలాలు మసీదుల్లో పంపిణీ చేస్తారు. ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలోని 12 నెలల్లో 9వ నెలగా ఉన్న రంజాన్ సందర్భంగా 30 రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఏడాది కాలంగా ఎదురుచూసే రంజాన్ ఉపవాస దీక్షల కాలం వచ్చేసింది. చాంద్రమానం అనుసరించే ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 9వ నెలలో రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. మన రాష్ట్రంలో శుక్రవారం నుంచి సుదీర్ఘ ఉపవాస దీక్షలను ముస్లింలు ప్రారంభించారు. ఇస్లాం ధర్మాల్ని తప్పనిసరిగా పాటించడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య ఉద్దేశం. ఇది ఆచరించే వారికి ఈ మాసం ఒక శిక్షణా కాలం వంటిది. ఇస్లాం ధర్మాలు ముస్లింలకు మాత్రమే కావు, సర్వ మానవాళికి నిర్దేశించబడినవి. మనిషి పతనానికి కారణమైన దుర్గుణాలను వీడి ఆధ్యాత్మిక మార్గంలో రంజాన్ ఉపవాస దీక్షలు చక్కని క్రమశిక్షణను అలవరుస్తాయి. ప్రతి వారిలోనూ మార్పుతో పాటు దయ, ప్రేమ, కరుణ, భక్తిభావాలను రంజాన్ ఉద్బోధిస్తుంది. రంజాన్ పేరు వింటూనే ప్రతి ఒక్కరికి సేమియా, షీర్ కుర్మా గుర్తుకు వస్తాయి. పట్టణవాసులైతే హలీం, హరీస్ లాంటి వంటకాలు కూడా నోరూరుస్తాయి. ఈ పండుగను ముస్లింలు ఎంత నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలను జరుపుకోవడానికి ఇదే కారణం. ఇది ఒక్కరోజు పండుగ కాదు, నెల రోజుల పాటు ఆనందంగా ఆరాధన భావతరంగాల్లో తెలియాడుతూ జరుపుకొని వస్తాం. ఈ నెల రోజులు ముస్లిం ఇళ్ళు వీధులన్నీ సేమియా, షీర్ కుర్మా, బగారా, బిర్యానీలు ఘుమఘుమలతో, అత్తరు పన్నీర్ల పరిమళాలతో కళకళలాడుతూ ఉంటాయి. సహేరి ఇఫ్తార్ల సందులతో నిత్య నూతనంగా కొత్త శోభతో అలరాడుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ప్రేమామృతాన్ని చిలకరిస్తూ సేవాభావాన్ని పంచుతుంటాయి. పవిత్ర గ్రంథ పారాయణంలో, తరావీ నమాజుల తమయత్వంలో ఓలలాడుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాద సమయాలమే పండుగన్నం సమంజసం. అదే రంజాన్ పండుగ. ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం విలువలకు లోబడి హద్దులను అతిక్రమించకుండా, దుబారాకు పాల్పడకుండా, విశృంఖలత్వానికి, అనైతికత, అసభ్యతలకు చోటేయకుండా దైవ అనుగ్రహాలను స్మరించుకుంటూ ఆయన ఘనతను కీర్తిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడం ముస్లింలకు పవిత్రమైన అతిపెద్ద రెండవ రంజాన్. నెలవంక చూసింది మొదలు తిరిగి దర్శించే మధ్యకాలం అంతా ముస్లింలకు పండుగే. అందుకే ఈ మాసంలో ముస్లిం వాడలు, మసీదులు నిత్యం సందడిగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మసీదులకు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక శిక్షణ పొందిన మత గురువులను సైతం తీసుకొచ్చి అందరికీ రంజాన్ యొక్క ప్రాధాన్యత, ఖురాన్ పఠనం, ప్రపంచ మానవాళికి అల్లా అందించిన దివ్య సందేశాలు బోధిస్తారు. సూర్యచంద్రులే ఆధారంగా ముస్లింలకు రంజాన్ మాసంలో రోజా, ఉపవాస దీక్ష ఆరంభం, విరమణ, పండుగ నిర్వహణ తదితరన్నింటికీ సూర్యచంద్రులే మార్గదర్శకం. నెల పొడుపు చంద్రుడిని చూసి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. తిరిగి 30 రోజుల నెలవంకను చూసిన మరుసటి రోజు పండుగ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకుంటారు. సూర్యోదయానికి ముందే సహరి, సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ ఆహారాన్ని స్వీకరిస్తారు. రోజు సమయంలో ఉదయం 4:10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నోటిలో ఊరే లాలాజలాన్ని సైతం మింగకుండా కఠోర దీక్షను పాటించడం రంజాన్ మాసంలో ఆనవాయితీ. వైఎస్ఆర్ ఆసరా మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియం వద్ద చిరుధాన్యాల మహోత్సవం నిర్వహించి జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం శక్తి మహిళలు చిరుధాన్యాలతో రూపొందించిన ఆహార పదార్థాలను ప్రదర్శించారు.
జిల్లాలోని అన్ని మండలాలు మున్సిపాలిటీల నుంచి 40 స్టాల్లు ఏర్పాటు చేసి చిరుధాన్యాలను వినియోగించి రూపొందించిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులను మహిళలు ప్రదర్శించారు. ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 సంవత్సరాన్ని ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. దీనితో పాటు ప్రజల్లో చిరుధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలపై కూడా అవగాహన కల్పించే లక్ష్యంతో ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మహిళలు తయారు చేసిన ఆహార ఉత్పత్తుల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ఏ సూజీ కుమారి, నగర మేయర్ వెంపటాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తదితరులు పరిశీలించారు. తయారు చేసి మిల్లెట్స్ని అందరిలోకి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అమల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన కార్యక్రమం మన జిల్లాలోనే జరుపుకున్నాము. సో అదేవిధంగా ఈ ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎన్ఆర్ఎల్ఎం నుంచి కానీ ఈ కార్యక్రమాలు అమలు చేయండి అని వచ్చిన తర్వాత సో ప్రతి మండలంలో కూడా ఈ మిల్లెట్తో చేసిన పిండి పదార్థాల వంట వాటర్లోని ఒక పోటీ పెట్టి వాళ్ళలో గెలుపొందిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి డిఆర్డీఏ కానీ మెప్మా కానీ మహిళా సంఘాలు వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ప్రదర్శించడం జరిగింది. సో దానికి సంబంధించిన బహుమతులు కూడా గౌరవ పెద్దల ద్వారా కూడా తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే అందరిలోకి మిల్లెట్స్ని ముందుకు తీసుకెళ్లాలనే కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. ఇక్కడ మన జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ ప్రతి మీటింగ్లో కూడా మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ మాత్రమే సర్ఫరాజ్ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చున్నారు. ఎందుకంటే మిల్లెట్ ప్రమోషన్ చేసే భాగంగా సో ఇది అదేవిధంగా మిల్లెట్స్ సంబంధించిన ఏవైతే వాటి కల ప్రాసెసింగ్ కానీ దాంతో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేయడానికి కూడా జిల్లా సమాఖ్య ద్వారా మనం ఒక యూనిట్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రిపోజల్స్ తయారు చేశాము. దాదాపుగా 1.5 కోటి రూపాయలతో ఒక యూనిట్ కూడా సిద్ధం చేయడానికి రెడీ చేస్తున్నాం. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. వెల్కమ్ బ్యాక్. బీజేపీ ప్రభుత్వ పెద్దలు కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ కుమార్ అన్నారు. ఈ రోజు విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలను చెప్పు చేతుల్లో పెట్టుకుని రాహుల్ గాంధీకి 2 ఏళ్లు జైలు శిక్ష వేయించడంతో పాటు పార్లమెంట్ నుంచి బహిష్కరించడం అన్యాయమని పేర్కొన్నారు. దేశంలో కక్షపూరిత రాజకీయాలు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. రాహుల్ గాంధీకి జోడో యాత్రలో వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేక పార్లమెంట్ సభ్యత్వంపై వేటు వేశారని అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కక్ష చర్యలు పాల్గొనటువంటి అనేక చర్యలు ఈ మధ్యకాలంలో మొన్న 23వ తారీఖున నీరజ్ మోడీ, నరేంద్ర మోడీ కొన్ని సందర్భంలో అతను మాట వాక్యం పలకడంపై అది నేరంగా చూపించి బీజేపీ మాజీ మంత్రి అవరు ప్రస్తుతం శాసనసభ్యులు ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీపై కేసు వేయడం జరిగింది. ఆ కేసు తాలూకా మొన్న 23వ తారీఖున 2 సంవత్సరాల జైలు శిక్ష రాహుల్ గాంధీ విజయంపై
విజయం జరిపే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తుంది దేశం మొత్తం మీదుగా. దాని భాగంగా నిన్న అతని పార్లమెంట్ సభ్యతను కూడా వేటి వేయడంపై బీజేపీ తాలూకా ఎంత కక్షపూర్త రాజకీయం చేస్తుందనేది భారతదేశం ప్రజలందరూ కూడా చూసే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ యావత్ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం నలుమూలలు కూడా బూత్ స్థాయి నుంచి ఏఐసీసీ వరకు కూడా మా జిల్లా స్థాయిల వరకు కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం రెండు రోజుల నుంచి. అయినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి ముందస్తు నోటీసులు కానీ ఎటువంటి స్పీకర్ ఆమోదం కానీ పొందకంటే అక్కడున్న లోక్సభ సెక్రటరీతో ఈ తాలూకా ఏదైతే వేటేశారో తాలూకా నోటీసులు పార్టీస్ పంపించడం జరిగింది. ఇది రాజ్యాంగంగా విరుద్ధమని మేము మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలోని ప్రతి ఒక్కరూ సిగ్గుపడవలసిన రోజు ఇది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రోజు వాచి న్యూస్ తో మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీని పార్లమెంట్ మెట్లు ఎక్కకుండా బీజేపీ అడ్డుపడడం దౌర్భాగ్యమైన పరిస్థితి అని అన్నారు. భారత జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక బీజేపీ అలా చేస్తోందని ఆరోపించారు. 2024లో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బీజేపీ వ్యవహార శైలి ఉందని ఆరోపించారు. భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా సిగ్గుపడవలసిన రోజు. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మా ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు 2019లో ఒక సమావేశంలో మోడీ గారిని తిట్టారనే కారణంతో సూరత్ కోర్టులో 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం, అది వెంటనే బెయిల్ వచ్చి బయటకు వచ్చేయడం కూడా జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకొని రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ మెట్లు కూడా ఎక్కనివ్వకుండా పార్లమెంట్లో ప్రతి విషయాన్ని కూడా బీజేపీ ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారనే ఉద్దేశంతో సభ్యత్వం అనేది ఈరోజు రద్దు చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు రాహుల్ గాంధీ గారు గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకునే దిశగా ప్రయాణం చేస్తూ అందులో భాగంగా భారత్ జోడో యాత్రలో వచ్చిన ప్రజా ఆదరణని చూసి బీజేపీ వాళ్ళు ఆరవలేక రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదరణ రాబోయే రోజుల్లో ఇదే కంటిన్యూ అయితే 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో అతన్ని అనగదొక్కే కార్యక్రమాలు అయితే జోరుగా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. బొబ్బిలి మండలం చినాకినవలస మారుమూల గిరిజన గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేకపోవడాన్ని బొబ్బిలి ఫ్రెండ్ సర్కిల్ యూత్ తెలుసుకొని అక్కడ నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు 11 ఇళ్లకు 4 విద్యుద్దీపాలకు సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. దీనికి బొబ్బిలి ఫ్రెండ్ సర్కిల్ యూత్ సుమారు 30,000 రూపాయలు తమ సొంత నిధులతో గిరిజనులకు సమకూర్చినట్లు బొబ్బిలి ఫ్రెండ్ సర్కిల్ యూత్ సభ్యులు పితాని శ్రీను, ప్రశాంత్ కుమార్లు పేర్కొన్నారు. గతంలో యూత్ సభ్యులు చిన్నాకినవలస గ్రామాన్ని పర్యటించి అక్కడ గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకుని వారి ప్రధాన సమస్య విద్యుత్ దీపాలు లేవని, రాత్రి వేళల్లో పాములు పురుగులు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని, వాటి వలన ఇబ్బందులకు గురవుతున్నామని, విద్యుత్ సౌకర్యం కల్పిస్తే చాలు అని కోరినా మీదట ఈ సహాయాన్ని అందించారు. సోలార్ లైట్లు ఇచ్చారు బొబ్బిలి నుంచి వచ్చే కుర్రోళ్ళు మన గ్రామానికి. అప్పుడైతే చీకట్లోనే ఉండేము, ఇప్పుడు పర్లేదు లైట్లు ఇచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలకు బదులుగా ప్రజా అనుకూల విధానాల కోసం April 5న ఢిల్లీలో జరిగే కార్మిక కర్షక పోరాట ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ పిలుపునిచ్చారు. పట్టణంలోని శ్రామిక భవన్లో జరిగిన మీడియా సమావేశంలో చలో ఢిల్లీ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను యజమానులకు బానిసలు చేసే విధంగా మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు చేసిందని ఆరోపించారు.
నరేంద్ర మోడీ గారు రైతుల కోసం పనిచేస్తారని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ ఆచరణలో మాత్రం రైతులు గిట్టుబాటు ధర లేక ఎరువులు సబ్సిడీ లేక పండిన పడికి అమ్ముకోక ఈరోజు ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా పెరిగాయి. కాబట్టి ఒకవైపు రైతులు నష్టపోతూ ఉన్నారు, కార్మికుల వర్గం చేస్తున్న దానికి ఫలితం ఎక్కడ రావడం లేదు. ఈరోజు ధరలు విపరీతం పెరుగుతున్నాయి కానీ కష్టపడిన దానికి కనీస వేతనం అమలు చేయడం లేదు. సుప్రీంకోర్టు చెప్తుంది కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి, సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి. కానీ ఈరోజు నరేంద్ర మోడీ అత్యధిక ఆయాగా మంచి రోజు వస్తానని చెప్తా ఉన్నాడు. ఆ మంచి రోజులు కార్పొరేట్లు వచ్చాయి, అదానికి వచ్చాయి, అంబానికి వచ్చాయి, కార్మికులు రైతులు రాలేదని చెప్పేసి ఈరోజు సిఐటీ చెప్తా ఉన్నాం. అందుకోసం ఈరోజు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెన్షన్ 10,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులేషన్ చేయాలని చెప్పేసి, ఉపాధి చట్టాన్ని పక్కన పదిని అమలు చేసి 2 రోజులు పని దినాలు అమలు చేయాలని చెప్పేసి, కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, దీంతో పాటు ప్రభుత్వ సంస్థలు ఈరోజు ప్రజల సంపదతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థలు ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం చేయడం అంటే ఈరోజు కార్పొరేట్ అప్పచెప్పడం తప్ప మరో మార్గం కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వాక్రా మహిళలకు అండగా నిలిచారని చీపురుపల్లి జడ్పీటీసీ వైరెడ్డి శిరీష అన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం 3వ విడత నిధుల విడుదల లైవ్ కార్యక్రమాన్ని స్థానిక రైతు భరోసా కేంద్రంలో జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, వేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, బెల్లాన వంశీకృష్ణ వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వాక్రా మహిళలు స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పువ్వులు పాలతో అభిషేకం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సర్వసభ్య సమావేశం జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపైన బడ్జెట్ వివరములు, సేవా కార్యక్రమాల గురించి చర్చిస్తూ నూతన మేనేజింగ్ కమిటీని కూడా ఎన్నుకున్నారు. 13 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులలో చైర్మన్ గా కేఆర్డి ప్రసాదరావు, వైస్ చైర్మన్ గా ఆర్ రాజగోపాల్ నాయుడు, కోశాధికారిగా టి రామారావు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ తరఫున పరిశీలకులుగా రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మరియు విశాఖపట్నం చైర్మన్ డివై శివ నాగేందర్ రెడ్డి హాజరయ్యారు. ఒక చైర్మన్ గారు ఒకసారి కాదు, ఒక 5గురో 6గురో ఒక ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అని చెప్తారు. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీని 10 మందిలో నిర్ణయించుకొని దానిలో ఒకరు చేసుకుని ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం మేరకు మళ్ళీ ఎంసీలో మాత్రం ఎప్రూవ్ అవ్వాలి, ఎంసీలో ఎప్రూవ్ అవ్వాలి. అలాగనమాట, మీకు ఏదైనా రూల్స్ కావాలంటే ఏదైనా చెప్పాలన్నా ప్రసాద్ వారికి అన్ని తెలుసు. ఈజ్ ఏ వెరీ వెల్ నాలెడ్జ్ మ్యాన్, ఈజ్ ఏది సీనియర్ డిప్యూటీ కలెక్టర్ అండ్ హీ నోస్ వెల్. దానికే పర్వాలేదు, మీకు మంచిది. తర్వాత క్రమశిక్షణ గల వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ మ్యాన్. విజయనగరం జిల్లాలోని మెంటాడ మండల కేంద్రంలో ఉన్న పిఎస్సిఎస్ సర్వసభ్య సమావేశం పిఎస్సిఎస్ చైర్మన్ తాడి రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మెంటాడ మండల ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు మాట్లాడుతూ మెంటాడ పిఎస్సిఎస్ అభివృద్ధి పథంలో నడుస్తోందని, అందుకు కారణం బ్యాంక్ డైరెక్టర్లు, పాలక వర్గం, మండల ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలు, రైతుల తోడ్పాటేనని తెలిపారు. పిఎస్సిఎస్ చైర్మన్ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం మెంటాడ పిఎస్సిఎస్ 12 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తో నడుస్తోందన్నారు. దుప్పాడ గ్రామం సర్వే నెంబర్ 8లో 70 గజాల ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేశారని జనసేన పార్టీ మండల నాయకుడు బొబ్బాటి చంద్రనాయుడు ఆరోపించారు. పాలనగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులు విచారణను వేగవంతం చేసి పూర్తి విచారణ చేపట్టాలన్నారు. వైసీపీ నాయకులు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. గుంకులం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాలపై ఎన్నో అవకతవకలు జరిగాయని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులకు ఉందని గుర్తు చేశారు. మీడియా సమావేశంలో జనసేన మండల నాయకులు హుస్సేన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సిగ్గుగా ఉండి ప్రభుత్వ స్థలం తీసుకొని ప్రభుత్వ అక్రమాలకు పాల్పడి తిరిగి వీళ్ళు మళ్ళీ ఇది నాది అనేసి, ఇది మా ప్రభుత్వంలో మాది ఇది అనేసి
వీళ్ళు చెప్పడం జరుగుతూ మేము వింటుంటే విచిత్రంగా ఉంది. ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటుగా చెప్పవచ్చు. మరియు దుప్పాల గ్రామం నుంచి చాలామంది గ్రామస్తులు అందరూ కూడా పార్టీ దళ జనసేన పార్టీ సైనికులు వీరమ్మాయిళ్ళు అదేవిధంగా ఇతర పార్టీ స్థానికులు అందరూ కూడా రావడం జరిగింది. అయితే దుప్పాల గ్రామం చెందిన ఒక వైసీపీ నాయకులు ఒకరు మద్యపెట్టి తీసుకొచ్చారు అంటున్నారు. అయ్యా మీకు ఒకటే చెప్తున్నా, మీరు వెళ్ళేటట్టు కార్యక్రమానికి గ్రామం నుంచి వైసీపీ తరపు నుంచి ఎంతమంది వెళ్ళారో అది మీకు తెలుసు. సుమారు ఒక 5 వెళ్ళారు. అందులో ఒక ఇద్దరు వ్యక్తులు ఏమంటున్నారంటే, మాకు ఆ స్థలం గురించి అయితే మేము వెళ్ళము, మేము ఎందుకు వెళ్తాం, ఆ స్థలం ప్రభుత్వ స్థలం, అది మా పిల్లలకు కూడా పనికొస్తుంది, గ్రామంలోని యువత చదువుకోవడానికి పనికొస్తుంది, ఒక లైబ్రరీకి ఒక వ్యాయామశాలకి పిల్లల పేరుకి అన్ని విధాలు పనికొస్తాయి తప్ప దాని గురించి మేము ఎందుకు వెళ్తాం అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు మాకు వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బిఎస్ఎన్ఎల్ 4G సేవలపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తా, నెట్వర్క్ అభివృద్ధికి కృషి చేస్తానన్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్. సంపూర్ణ విశ్వాసంతో 10వ తరగతి పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. కాలం విలువను తెలుసుకోవడం విజయానికి మేలైన మార్గమన్న కలెక్టర్ సూర్యకుమారి. ఇస్లాం ధర్మాలను పాటించడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య ఉద్దేశ్యం, రంజాన్ పండుగపై వారి ప్రత్యేక కథనం. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.